శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే నమః జూలై 13, 2024 నుండి ఆగస్టు 15 వరకు ఖగోళంలో ఓ ప్రత్యేకమైనటువంటి మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు ఒక యోగం. ఆ యోగం ఏమిటి అంటే, కొన్నిసార్లు గ్రహాలు మనకు యోగించేవిగా, కొన్ని యోగించినవే ఉంటాయి. జన్మకుండలలో సహజ సిద్ధంగానే కొన్ని కలయికలు, కొన్ని చూపులు, కొన్నింటి వల్ల మనకు ప్రత్యేకమైనటువంటి యోగాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకు గ్రహచార అనేటువంటి మార్పు వల్ల, గోచారం వల్ల గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని కలయికల వల్ల కొన్ని యోగాలు అనేవి ఏర్పడతాయి. ఆ విధంగా మనకు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు ఇప్పటికే ఉపస్థితిలో ఉంటే, మరి కుజుడు తన యొక్క మార్పు వల్ల గురువుతో కలుస్తున్నాడు. ఎప్పుడైతే గురువుతో కుజుడు కలిసినప్పుడు వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యోగాన్ని, దీన్ని గురు మంగళ యోగం అంటాం. మనకు తెలుసు ఇప్పటివరకు అనేక రకాల యోగాలు ఉంటాయి. గురువుతో కొన్నిసార్లు రాహువు కలుస్తూ ఉంటాడు, అలాంటప్పుడు గురు చండాల యోగం అంటూ ఉంటారు. అలాగే చంద్రుడు కలుస్తూ ఉన్నప్పుడు గజకేసరి యోగం అంటాం. అదేవిధంగా ఇక్కడ కుజుడు అంటే మంగళుడు అనేటువంటి నామం ఉంది కాబట్టి ఇది గురు మంగళ యోగం అవుతుంది. గురు మంగళ యోగం ఎప్పుడు కూడా ఎవరికైనా సరే మంచిని ఇస్తుంది. ఇప్పుడు సహజంగా మనం చూడాలంటే కొన్ని కారకత్వాలు మనకు తెలిసేయాలి ఉండాలి. కారకత్వాల్లో కనుక చూస్తే, కుజుడు అంటే ధైర్యం, సాహసం, భూమి, గృహ సంబంధమైనటువంటి విషయాల్లో మనకు యోగించినప్పుడు మంచి చేయడం, యోగించినప్పుడు కొంత అటు ఇటుగా ఉండడం అనేటువంటిది సహజంగా అందరికీ తెలిసినటువంటి ఒక కారకత్వం. మరి గురుడు, గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క కారకత్వాన్ని పెంపొందింపచేయడం ఆయన సహజ లక్షణం. అంతేకాదు గురువు అంటే అనేక అంటే పాపాలతో కూడి ఉన్నటువంటి జాతకంలోనైనా ఆ రాశిలో గురువు ఉన్నట్టయితే ఇవన్నీ వెళ్ళిపోతాయి అంటారు. అంటే గురువు మూలంగా మనకు ఆ పుణ్యాలు తేవడం, గురు దృష్టి ఉంటే చాలు, గురు యుక్తి ఉంటే చాలు అన్నది మనకు జ్యోతిష శాస్త్రం చెప్పేటువంటిది. మరి అలాంటప్పుడు గురువుతో కుజుడు కలయడం వల్ల, ఆ కలయిక వల్ల ఇది గురు మంగళ యోగం అంటారు. ఈ గురు మంగళ యోగం వల్ల ఏమొస్తుంది అంటే, ఏ కుజుడికి ఉండేటువంటి సహజ లక్షణమైనటువంటి ధైర్యం, స్థైర్యం, ఏదైనా ఒక దీక్షతో చేయాలి, తప్పనిసరిగా పూర్తి చేయాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో అది వ్యాప్తి చెందుతుంది. అలాగే గురువు అంటే తెలివితో చేసేటువంటి పని. తెలివి, గురువు అంటేనే గురుతత్వం అంతా కూడా ఒక మార్గదర్శనం చేయడం, తెలివిగా చేయడం, ఇవన్నీ ఉంటాయి. మరి ఇక్కడ కుజుడు అనగానే మనము కేవలం కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు అంటే ధైర్యంతో స్థైర్యంతో అన్నిసార్లు వెళుతూ ఉంటే ఒక్కొక్కసారి ఆలోచన రాహిత్యంగా చేసేటువంటి స్థితి కూడా ఉంటుంది. అది లేకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మనకి ఒక ఆలోచన మార్గదర్శనం కలిగే విధంగా ఉండాలి. ఇప్పుడు గురు మంగళ యోగంలో ఆ రెండూ దొరుకుతాయన్నమాట. అందువల్ల ఈ గురు మంగళ యోగం వల్ల ప్రతి ఒక్కరికి అంటే ఖగోళంలో జరుగుతున్న మార్పు ఇది. కొంతమందికి సహజ సిద్ధంగానే జన్మకుండలలో గురు మంగళ యోగం ఉండి ఉంటుంది, వాళ్ళకి ఈ కాలం మరీ అనుకూలిస్తుంది. కొంతమందికి లేదు, లేకపోయినప్పటికి కూడా ఈ వచ్చేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని అనుకూలంగా చేసుకోవడం కోసం కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల, కొంత అనుకూల పరిస్థితిని మనకు మనం కల్పించుకోవడం వల్ల ఈ గురు మంగళ యోగం వల్ల వచ్చేటువంటి లాభాన్ని ప్రతి ఒక్కరూ పొందవచ్చు. అందుకను ఈ గురు మంగళ యోగం వచ్చేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అది తెలుసుకోవడానికి ముందు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఒడిసి పట్టుకోవడానికి, ఖగోళంలో ఉన్నటువంటి మార్పు అయినప్పటికీ కూడా దాన్ని మనం కూడా స్వీకరించడం కోసం ఈ ఏ రకమైనటువంటి రెమెడీస్ చేయాలి ఏంటి అన్నది చూద్దాం. తదుపరి రాశి మకర రాశి. మకర రాశికి ఇది చూసినట్టయితే పంచమ స్థానంలో ఈ గురు మంగళ యోగం మనకు కనిపిస్తుంది. పంచమ స్థానం సంతాన స్థానం, పంచమ స్థానం విద్యాస్థానం, పంచమ స్థానం మంత్రస్థానం, ఆ స్థానంలో జరుగుతుంది. మంత్రస్థానంలో గురువు ఉండడం చాలా మంచిది. అయితే మకర రాశి వారికి ఎప్పుడైనా సరే గురు మంగళ యోగం అంటే బాగా లబ్ధి చెందుతుంది అంటాం. ఎందుకు అంటే మంగళుడికి అంటే కుజుడికి ఇది ఉచ్చస్థానం కాబట్టి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏ రకంగా ఎట్లా బెనిఫిట్ ఉంటుంది అంటే పంచమ స్థానం, మీరు ఏదైనా చదువు కానీ చదవాలనుకున్న వాళ్ళు ఇంతవరకు పెండింగ్ ఉంది, ఇక్కడ
పనికి వస్తుంది. మీరు పెట్టేటువంటి అప్లికేషన్, చదవాలనుకున్న చదువులు, ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళతాయి. ఏదైనా చదువుకునే పిల్లలకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఏవైనా హార్డిల్స్ ఉంటే అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సంతానం విషయంలో, సంతానం కాలేదు తప్పకుండా ఈ కాలంలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు, సంతానానికి బాగాలేదు ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ, అది మెరుగవుతుంది. సంతానానికి వివాహం అవ్వలేదు అవుతుంది. సంతానం యొక్క ఉద్యోగం, ఇలా సంతానానికి సంబంధించిన ఏ విషయంలోనైనా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మొత్తంగా చూస్తే కనుక ఆర్థికంగా బాగుంటుంది, ఉద్యోగరీత్యా బాగుంటుంది, అన్ని రకాలుగా ఏ రకమైనటువంటి వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా మెరుగవుతాయని చెప్పొచ్చు. అయితే మరి అప్పటికీ ఉన్నటువంటి ఏళ్ళనాటి శని ఇవన్నీ కూడా ఓ పక్కన ఉంటాయి. ఏది ఏమన్నా పంచమ స్థానం అనగానే సంతాన స్థానం, మంత్రస్థానం, గురుస్థానం కాబట్టి ఇంతవరకు మనం పొందాలనుకున్న మంత్రసిద్ధి కానీ, లేకపోతే సంతానానికి ఉన్నటువంటి అనారోగ్యం కానీ, లేకపోతే సంతానం యొక్క ఆర్థిక స్థితి కానీ, సంతాన వివాహం కానీ, ఇవన్నీ కూడా సమకూరేటువంటి పరిస్థితి మకర రాశి వారికి ఈ కాలంలో కనిపిస్తుంది. ఇంతవరకు మనం రాసుల్లో ఒక్కొక్క దాంట్లో ఎట్లా ఉంటుంది అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ రాసుల్లో ముఖ్యంగా ఈ ఫలితాన్ని మనం, ఖగోళంలో ఉన్నటువంటి పరిస్థితుల మార్పును మనం స్వీకరించాలి. నిజంగా ఎవరెవరికి ఇది లాభం అవుతుంది అంటే, కొన్ని రాశులకు ప్రత్యేకించి బాగా లాభం అవుతుంది. ఎవరికి అంటే, కుజుడి యొక్క స్వస్థానాలు. కుజుడి యొక్క స్వస్థానం అంటే మేషం, వృశ్చికం. అది కాదు అంటే వాటి యొక్క ఉచ్చస్థానాలు కూడా ఉపయోగపడతాయి. అంటే కర్కాటకం ఏదైతే ఉందో గురువుకి ఉచ్చస్థానం. అలాగే మకర రాశి ఉంది, మకర రాశి మరి కుజుడికి వచ్చేస్తాను. ఈ స్థానాల్లో ఉన్నటువంటి వారికి ఒక రకంగా ఉపయోగపడేటువంటి స్థితే. మరి వీళ్ళకైనా మిగతా వాళ్ళకి లేదా అంటే, తప్పనిసరిగా అందరూ దీన్ని ఉపయోగించుకోవాలంటే కొన్ని రకాల రెమెడీ చేయాలి. ఎందుకంటే గురు కృప ఉన్నట్టయితే చేసేటువంటి ఆలోచన సరిగ్గా ఉంటుంది. గురు కృప కలగాలి అంటే మనం తప్పనిసరిగా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఏ రకమైన పనులనైనా చాలా అవలీలుగా చేయగలుగుతామనే నమ్మకంతో ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ కొన్నిసార్లు తప్పటడుగు వేయడం అనేటువంటిది జరుగుతుంది. కారణం అప్పుడు అంటూ ఉంటారు, తొందరపాటు వల్ల అయింది, కొద్దిగా ఆలోచించుంటే బాగుండేదని. ఆ ఆలోచన విధానం కావాలి అంటే తప్పనిసరిగా గురువు యొక్క ఆశస్సులు ఉండాలి. మరి మనం ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితులు? నిజంగా ఇప్పటికీ కూడా మీకు మార్గదర్శనం చేసేవాళ్ళు, గురుతుల్యులు ఎవరైనా ఉంటే కూడా, ఇప్పుడు ఈ కుజుడి యొక్క మార్పు సహజంగా మనకు 45 రోజుల వరకు ఉంటుంది. అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్ళడానికి 45 రోజులు. ఈ 45 రోజుల కాలం ఏదైతే ఇప్పుడు గురువుతో కలిసి ఉందో, గురువుతో ఇతి ఉందో, ఈ కాలంలో తప్పనిసరిగా గురుస్తుతి ఎవరికి చేయాలి అంటే, మీకు సహజ సిద్ధంగానే ఉన్నటువంటి మీ గురువులు ఎవరైనా ఉంటే గురువుగారిని వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం కోసం వెళ్ళడం, వారికి పళ్ళు ఫలాలు తీసుకువెళ్ళడం, ఇలాంటివి ఒకటి. లేదు, గురుతుల్యులైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్ళడం, అది రెండవది. ఈ రెండు కాదు అంటే తప్పనిసరిగా గురు తత్వం కలిగినటువంటి దేవతలు, దక్షిణామూర్తి మనందరికీ తెలిసినటువంటి వాళ్ళే, రాఘవేంద్ర స్వామి, ఇలాంటి గురుతుల్యుల యొక్క దేవతా స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, అంటే అనేక రకాలుగా మార్గదర్శనం చేసినటువంటి గురువులు, ఈ మార్గదర్శనం చేసినటువంటి ఆ దేవతలకి ఆ సమయంలో, ముఖ్యంగా విశేషించి గురువారం రోజు మీరు ఆ దేవాలయానికి వెళ్ళడం, లేదు ఇవేవి నా వల్ల కాలేదు, నేను దేవాలయానికి వెళ్ళలేకపోయాను అంటే, వీలైనప్పుడు ఈ 45 రోజుల్లో గోశాలకు వెళ్ళండి, గోగ్రాసం తినిపించండి, గురు సంబంధం. ఎందుకంటే ఒక గోమాతలో మనకు సర్వదేవత నిలయమైనటువంటి గోమాత కనుక ఆ అమ్మకు తినిపించినట్టయితే మనకు గురువుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. లేదు అంటే గురుతుల్యులైన వారు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కావలసిన సేవ చేయండి. ఇవి ఏవి కూడా కాలేదు, ఒక్కరోజు వీలైందంటే దేవాలయానికి వెళ్ళి సేవ చేయండి. మొత్తంగా గురువుల యొక్క ఆశీర్వచనం కనుక ఉంటే ఈ తప్పనిసరిగా ఈ మారుతున్న ఈ 45 రోజుల కాలంలో మనం పొందవలసినటువంటి ఈ గురు మంగళ యోగాన్ని పొందుతారు. అందరూ ఆ యోగాన్ని పొందాలని ఆశిద్దాం. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.